12,00,000 ఓట్లలో పొంగనాలు కొట్టినావు, ఇంకా ఎమ్మెల్సీ మేనేజ్ చేసుకోవడం చేతగాలే. మాది నైతిక విజయం అంటాడు నీ మంత్రి ఒక ఆయన వచ్చి. ఓడిపోయినానికి నైతిక విజయం ఏముంటది? రాజకీయాల్లో జో జీతా ఓ ఈసీకి అన్నారు, ఓడిపోయినాడు శుద్ధులు చెప్పుడేంది, ఏం చెప్తా అన్నారు మీరు ముచ్చట్లు. అందుకని మీరు ఒకసారి దయచేసి ఆలోచించుండ్రి, అర్థం చేసుకోండి ప్రజలారా. రేవంత్ రెడ్డి అనేట ఆయన నాకు చెప్పరాదా, మరి మహబూబాబాద్లో ఎట్లా గెలిచిరు మీరు? బీఆర్ఎస్ ఎంపీ లేదా మహబూబాబాద్లో సిట్టింగ్ ఎంపీ ఎవరు? మహబూబాబాద్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీని ఓడగొట్టుకొని, మీ మాలోతి కవిత గారిని ఓడగొట్టుకొని, కేసీఆర్ గారు హరీష్ రావు గారు మీకు ఓట్లు వేయించిరా? బలరాం నాయక్ గారిని గెలిపించిరా? ఖమ్మంలో మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుని గెలిపించేటందుకు ఈ పని చేసిరా? ఎవరిని నామా నాగేశ్వరరావుని బలి చేసి బీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్ కోట్లు వేసిరా? నేను మాట్లాడగలుగుతాను కదా, చాలా ఉన్నాయి కదా సాక్ష్యాలు ఆధారాలు. 8 చోట్ల నువ్వు గెలిచినావు కదా, ఆ 8 చోట్లలో బీఆర్ఎస్ ఓట్ షిఫ్ట్ నీకు అయిందా? అదేనా హరీష్ రావుకి నీకు మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంటు? చంద్రశేఖరరావు అనేటువంటి బొందబెట్టి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకుంటేందుకు, బీఆర్ఎస్కి 0 సీట్లు వచ్చేటందుకు ప్రయత్నం చేస్తా అని అల్లుంతోటి నువ్వేమైనా అగ్రిమెంట్ చేసుకున్నావా రేవంత్ రెడ్డి? అందుకని రఘునందన్ గురించి మాట్లాడే కంటే ముందు, రఘునందన్ నోట్లో నోరు పెట్టే కంటే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి, అది ఎవరికైనా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నా. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా, నిజాలే మాట్లాడతా. హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఓటు వేపిస్తే, హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఓటు వేపిస్తే, నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు రేవంత్ రెడ్డి. పిలువు, ఏ గుడికి పిలుస్తావా, ఏ బడికి పిలుస్తావా? భాగ్యలక్ష్మి అమ్మవారి కడుకు వచ్చి ఏడ్చినావు కదా కళ్ళకి వెళ్ళి నీరు రంగా, మా రాజేంద్రన్న మీద ఏదో సొల్లు ముచ్చట్లు చెప్పి మళ్ళీ పోదాంపా, హరీష్ని కూడా తోలుకొని రా, నీది వస్తే కదా. నేను కూడా వస్తాను, నేను ప్రమాణం చేస్తా బీఆర్ఎస్ తోటి గీత గీసి నిలబడి కొట్లాడినా అని చెప్పి నేను ప్రమాణం చేస్తా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తేనే వెంకట్రామరెడ్డి పైసలు వంచినామని మా మెదక్ పోలీసు వాళ్ళు చెప్తారా చెప్పారా? నువ్వు వచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి ప్రమాణం చేయి నీకు నిజాయితీ ఉంటే. నాకు తెలిసి నీకు అది ఉందని నేను అనుకోను, కానీ నేను మాట్లాడితే కొంచెం బాగుండదు కాబట్టి కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడాలని మా పార్టీ మా అమ్మా నాన్న మా టీచర్లు చెప్పారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా మర్యాదగా నా గురించి కానీ మా పార్టీ గురించి కానీ మాట్లాడేటప్పుడు కొంచెం బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా మాట్లాడమని, భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్తా ఉన్నాం. కాదు కూడదని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే జరగాల్సిందేందో తప్పకుండా జరుగుతుంది. ఇంకా చాలా చెప్పొచ్చు, గాలి అనిల్ కుమార్ని తీసుకుపోయాడేనో జైరాబాద్లో పోటీ చేయించారు, ఎందుకు సురేష్ శెట్టిని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ అమ్ముడుమైందా జైరాబాద్లో? మా బీబీ పాటిల్ గారిని తట్టుకోవడం చేతగాక గాలి అనిల్కు డిపాజిట్ రాలే. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఎంపీ జైరాబాద్లో ఉంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎలా డిపాజిట్ రాలే? సురేష్ శెట్టి తోటి రేవంత్ రెడ్డి హరీష్ రావు ములాఖత్ అయి బీబీ పాటిల్ గారిని ఓడగొట్టేందుకు ఆడ పక్క నియోజకవర్గం గాలి అనిల్ని పెట్టిరని చెప్పి నాకు చెప్పడానికి రాదా? అంతెందుకు? నీలమ్మధుని బల్లిక బకరా బకరాని చేసింది హరీష్ రావు కాదా? నీలమ్మధు ఎవరి శిష్యుడు? మెదక్ జిల్లాలో హరీష్ రావు శిష్యుడు కాదా? రోజు హరీష్ రావు వెనకాల తిరిగినోడు కాదా? నీలమ్మధుని బలి చేసింది రేవంత్ రెడ్డి హరీష్లు ఇద్దరు బదులుకొని పాపం ఆయన పైసలన్నీ ఖరాబు చేపించి ఆయనంతా ఇబ్బంది పెట్టింది ఎవరు? అందుకని ఒకసారి ఆలోచించాలే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే. ఎన్నికలు అయిపోయినాయి కదా, జూన్ 30వ తారీఖు దాకా నీకు ఇంకా 25 రోజులు టైం ఇస్తున్నా ముఖ్యమంత్రి గారు. ఈ 25 రోజులలో నాకు తెలిసి నువ్వు తెలంగాణ ఉద్యమం చేయలేదు, నీకు ఆ పౌరుషం లేదు, ఆ రోషన్ లేదు, ఆ పదాలకు అర్థం కూడా తెలుసని నేను అనుకుంటలేను. ఒకవేళ ఉంటే, ఎందుకంటే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని నేను తెలంగాణ అధికారిక గీతంగా ప్రకటించిన అని చెప్పిన తెలంగాణ రోషం పౌరుషం నీలో ఉంటే, డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఈ 25 రోజులలో చంద్రశేఖరరావుని అరెస్ట్ చేసి నీ తెలంగాణ పౌరుషాన్ని చూపించు. ఏసీపీ భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద హరీష్ రావు అనేట ఆయన తీసుకొచ్చి బొక్కలేసి నీకు చాదనైతుంది, నీ లోపల తెలంగాణ రక్తం ఉందని చెప్పు, లేకపోతే ఏముందో తెలంగాణ సమాజం నిర్ణయించు. ఈ ప్రశ్న మీరు ఆయన అడిగితే బాగుంటుంది, ఎందుకంటే ఈ లాలుచితనాలు పక్క పార్టీలతోటి పొద్దుకినాక మాట్లాడుకోవడాలు ఇవి నాకు రావు, మా పార్టీకి రావు, ఇవి వచ్చేది ఆయనకే వస్తుంది. అందుకని ఆయనే చెప్పాలి. ఏమైనా ఓటుకు నోటు కేసులు ఏమైనా భయపడుతున్నాడా? ఎవరికైనా సాయం చేద్దామని ఇంకేమైనా సాయం పొందుదామని అనుకుంటుండా? ఈ హాజ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్. ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీకి ఎంపీలు 0, బీఆర్ఎస్ అనే పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పట్టణాలకు గెలిచినప్పుడు మేము పొత్తు పెట్టుకోలే ఆయనతోటి మేము సలహాలు తీసుకోలే సంప్రదింపులు తీసుకోలే. 9 గెలిచినప్పుడు ఆయన అవసరం ఉందని మేము అనుకోలేదు. పట్టణాలు గెలిచిన రోజు మాట్లాడిన వాళ్ళు, 9 గెలిచిన రోజు మాట్లాడిన వాళ్ళు, తోలుగుడ్డు పెట్టి 0 వచ్చిన రోజు గీయాలి ఎందుకు మాట్లాడతావు అన్న కేసీఆర్ తోటి?
చచ్చిపోయిన పాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, అక్కడ చచ్చిపోయిన పాముతో ఎవడైనా మాట్లాడతాడు అన్న? పోయి పోయి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు చచ్చిపోయిన పాములతో మాట్లాడతాయా అన్న? మా దగ్గరనే చాలా మంది ఉన్నారు కదా, వజ్రాలు డైమండ్స్ చాలా ఉన్నాయి కదా మా దగ్గర. ఎటైనా కోయగలిగే శక్తి ఉన్న అనేక మంది నాయకులు కార్యకర్తలు బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. చచ్చిపోయిన పార్టీలతోటి, ఓడిపోయిన పార్టీలతోటి, సున్నా సీట్లు వచ్చిన పార్టీలతోటి చర్చలు జరపాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. నేను భాగ్యలక్ష్మి గుడికి ఇట్లే తడిబట్టలు రెండు బకెట్ల నీళ్లు తీసుకురానా, నెత్తి మీదకి వెళ్ళి ఇట్లే గుడికి వస్తా. మీ లోపల ఎవరికన్నా నిజాయితీ ఉందంటే, రఘునందన్ రావు నికార్సు అయినోడు అవునా కాదా తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు పోదాం భాగ్యలక్ష్మి. నల్ల ఏడుందో చూసి ఇప్పనా ఇట్లే తడిగుడ్డలతోటి, ఒక్క రూపాయి ఎవడికి వంచకుండా, ఒక్క ఓటరికి ఒక రూపాయి ఇవ్వకుండా రఘునందన్ మెదకెంపి గెలిచి వచ్చినా ఇప్పుడు ప్రమాణం చేస్తా, ఇడికెళ్ళి వచ్చేస్తా. రేపు పొద్దుగల ఇంటికి పోయి మావిడనో పంతులను అడిగి రాను, ఇప్పుడు వస్తా, ఇట్లొస్తా. ఇక్కడ బాత్రూమ్ ఉంటుందన్న రెండు బకెట్ల నీళ్ళు తీసుకుని రా, తడిగుడ్డలతోటి వచ్చి ప్రమాణం చేస్తా.